నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలంలో మహాకూటమి నుండి చిరుమర్తి లింగయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు ఎవరూ నిరుసాహపడవద్దని, గెలుపు మనదేనని అన్నారు. ఈ ఐదేళ్లలో ఆయన భాగవతాలు అన్ని బయటపడి ఎంతమంది ఈరోజు ఈయన ప్రాణాలు కోల్పోయింది అందరికీ తెలుసు. అలాంటి వారిని టికెట్టించిన కేసీఆర్ తప్పు పట్టాలి మనం. ఈరోజు అలాంటి వ్యక్తిని మళ్ళా కేసీఆర్ పెట్టి అది ఓడిపోయి క్యారని గ్యారంటీ. అందుకనే అంత దాకా పోతున్నారు. మూడు వాళ్ళు తప్పు చేసి చెప్తున్నా టికెట్ వస్తా అని చెప్పి మన ఇన్ఛార్జ్ తెలిసాడు కుంతియ గారు. ఆయనే స్వయంగా నాకు రాజగోపాల్ రెడ్డికి ఫోన్ చేసి నగరకల్ టికెట్ నా బాధ్యత, నేను తీసుకొచ్చి టికెట్ మీ చేతిలో పెడతానని చెప్పి కుంతియ గారే స్వయంగా చెప్తున్నారు. ఆందోళనతో నిన్నటికెళ్ళి మా కార్యకర్తలు, నాయకులు, మా కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య గారు ఆందోళనతో ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. వారందరికీ ఒకటే మాటిస్తున్నాను, ఆయన ఇంటి పార్టీకి అన్నారు తప్ప నగరకల్ని చెప్పలేదు. దాని మీద నేను వారి క్లారిఫికేషన్ వారిని అడగడం జరిగింది. దాని కుంతియా గారు మాట్లాడుతూ నాతో రాజగోపాల్రెడ్డితో మాట్లాడి ఎట్టి పరిస్థితి నగరకల్ కాన్సరించి వదిలిపెట్టము, గత ఎన్నికల్లో ఒక 2000 ఓట్లతో ఓడిపోయిన ఈ సీటును వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇంటి పార్టీ అనే వ్యక్తికి సంబంధించిన సంస్థ తప్ప అది పార్టీ కాదు. గతంలో ఇండిపెండెంట్ పోటీ చేసినా కొద్దిగా ఓట్లు వేసింది తప్ప ఆ పార్టీ ఇక్కడ గుర్తింపు లేదు. ఆయన ప్రజలలో లేని వ్యక్తి, మీకే ఇస్తాను చెప్పారు. అందుకని మా నాయకులకు, మా అభ్యర్థికి చెప్తున్నా, మీరు ప్రచారం 2 మాసాలుగా ప్రచారం చేస్తున్నాం, ఇంటింటిగా ప్రచారం కొనసాగించండి. మా కార్యకర్తల కింద ఇంకా 24 రోజులు కష్టపడి నగరకల్ కాన్సరెన్స్కి ఒక ప్రత్యేకత ఉన్నది, రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తున్నది. కేసీఆర్ గారు పొరపాటు చేసి మొదటిసారి తప్పు చేసి ఒక వ్యక్తికి టికెట్ ఇచ్చాడు, అదే వ్యక్తికి మళ్ళా టికెట్ ఇవ్వడం, ఆ వ్యక్తి మీద ఎన్ని కేసులు అభియోగాలు వచ్చాయో 5 ఏళ్ళుగా మన టీవీలలో వాట్సాప్లో చూసాం. కావాలనే సీఎల్పీ నాయకుడు జానారెడ్డి, ఆ సీఎల్పీ నాయకులు పీసీసీ ప్రెసిడెంట్ వదిలిపెట్టిన తప్పుడు పేరు వాళ్ళకు వస్తే వాళ్ళకు కూడా రాజకీయంగా ఇబ్బంది ఉంటుంది. అందుకని వారికి ఆ మాట చెప్పాను, ఈ సీటు పోతే అవసరం ఉంటే నేను కూడా పోటీకి దూరంగా ఉంటానని చెప్పాను. తప్పకుండా టికెట్ ఎక్కడ పోదు, టికెట్ కాంగ్రెస్ లింగయ్య అభ్యర్థి, మంచి మెజార్టీ, తెలంగాణలో అత్యధిక మెజార్టీ రావాలని అందరూ విజ్ఞప్తి.